టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటనను శ్రీవారి భక్తులంతా స్వాగతిస్తున్నామని, తిరుమలలో డబ్బులు తీసుకుని సంప్రదాయ భోజనం పెట్టాలంటూ టీటీడీలోని కొంతమంది అధికారులు తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో శ్రీవారి భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయని, దీంతో టీటీడీ వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ నాయకుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. డబ్బులకు సంప్రదాయ భోజన విధానం తక్షణమే నిలిపివేస్తున్నామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించడం దైవానుగ్రహమని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రతి విషయాన్ని కూడా లాభాపేక్షతో ముడిపెట్టి స్వామివారి భక్తులను, సామాన్య భక్తులను తిరుమల కొండకు దూరం చేస్తూ కేవలం దర్శనాల విషయంలోనే ఇప్పటివరకు చూసామండి, 300 రూపాయల టికెట్లు లేదా శ్రీవాణి టికెట్లు 10,500 రూపాయల టికెట్లు, వీళ్ళు విఐపీలు మాత్రమే తిరుమల కొండకు వస్తున్నారు, దర్శనాలు చేసుకుంటున్నారు. సామాన్య భక్తులకి ఉచిత దర్శనాలని ప్రవేశపెట్టండి అని పదే పదే ప్రాధాయపడుతున్నా కూడా కరోనా కారణంగా మేము ఉచిత దర్శనాన్ని ప్రవేశపెట్టలేము అని చెప్పి బహిరంగంగానే చెప్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు తీసుకున్న వాళ్ళకి, విఐపీలకి 300 రూపాయల ఆన్లైన్ టికెట్లు తీసుకున్న భక్తులకి కరోనా సోకదా? కేవలం నడిచొచ్చే భక్తులు ఉచితంగా దర్శనాలు చేసుకుంటే కరోనా వ్యాప్తి చెందుతుందా? అలా అని ఏమన్నా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO వాళ్ళు మీకు ఏమన్నా సర్టిఫికేట్ ఇచ్చారా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇంకొక విషయం, ఈరోజు చూసాం గో ఆధారిత సాంప్రదాయమైనటువంటి ఆహారాన్ని భక్తులకు అందిస్తాము, కాస్ట్ టు కాస్ట్ అని అమ్మకానికి పెట్టారు, అన్నాన్ని అమ్ముతాము అని చెప్పని. అది కూడా ఎవరికి? ప్రైవేటు హోటల్ వాళ్ళకి ఇచ్చి, ఇక్కడ వాళ్ళకి ఒక అన్నమయ భవన్లో ఒక హోటల్ని ఖాళీ చేయించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి అది ప్రారంభిస్తామని చెప్పి, ఇంకా కూడా తిరుమల కొండ పైన అనేక హోటల్స్ ప్రారంభిస్తామని చెప్పి నిన్న స్పెసిఫైడ్ అథారిటీ ప్రకటించారు. టీటీడీ చైర్మన్ గారు నిజంగా దైవానుగ్రహం అండి ఇది. దీనిలో మనుషులు ఎవరు కూడా అంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేరు. వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో టీటీడీ చైర్మన్ గారు ఈరోజు తిరుమల కొండకు వచ్చి బహిరంగంగా ప్రకటించాడు, అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయం సరైంది కాదు, ఆ స్పెసిఫైడ్ అథారిటీ తీసుకున్న నిర్ణయాన్ని మేము ఉపసంహరించుకుంటున్నాము, తిరుమల కొండ మీద అన్నం అమ్మే ప్రసక్తే లేదు, అందరికి భక్తులకి అన్నదానాన్ని ఉచితంగా ఇస్తాము అని ప్రకటించినందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి గారికి శ్రీవారి భక్తుల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నానండి. నేను ఒకటే అడుగుతున్నా, టీటీడీలో ఉద్యోగస్తులు తప్పు చేశారని చెప్పని ఇటీవల 7 మందిని రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్ చేశారు. తప్పు చేసిన వాళ్ళని ఎవరు కూడా సమర్థించరు. కానీ ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలను కించపరిచే విధంగా మీరు ధర్మకర్తల మండలిలో చర్చించి నిర్ణయం తీసుకోమని చెప్పి మేము పదే పదే చెప్తున్నా కూడా టీటీడీ చైర్మన్ గారిని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా సాంప్రదాయ భోజనాలని కాస్ట్ టు కాస్ట్ ఇస్తామని చెప్పి ప్రకటించేశారు. దాన్ని సోషల్ మీడియాలో అందరూ వ్యతిరేకించడంతో దాన్ని మళ్ళా చట్టపరంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పని టీటీడీ ఒక ప్రకటన చేసింది. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న టీటీడీ IAS అధికారులకి, మీరు శ్రీవారి భక్తులు ఏదన్నా మీకు సూచనలు చేస్తే దాని మీద చర్చించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని మంచిదైతే పరిగణలో